हेलो फ्रेंड्स इप्पुडु नेनु मीकु ओक इंट्रेस्टिंग ट्रेडिंग प्लेटफॉर्म गुरिंची चेप्पबोतुन्नानु अदे बिनोमो इदि मनकु ऐप स्टोर लो अंड प्ले स्टोर लो अवेलेबल गा उंदी मन डिफरेंट कंपनी असेट्स लाइक अमेज़न गूगल लांटि पेद्द स्टॉक्स लो इन्वेस्ट चेयोच्चु अंते काकुंडा गोल्ड यूरोस अंड यूएस डॉलर्स लांटि करेंसी लो कूडा मन ट्रेड चेसि 90% प्रॉफिट वरकु मन पोंदोच्चु అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా అని కింద గ్రాఫ్ లో చూసి ఫోర్కాస్ట్ చేయొచ్చు ఇప్పుడు నా సక్సెస్ఫుల్ ట్రేడ్ ని మీకు చూపిస్తాను అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని 700 రూపాయస్ ఫోర్కాస్ట్ చేస్తున్నాను చూసారా ఇంక్రీజ్ అయ్యింది ఇప్పుడు ఈ అమౌంట్ ని విత్ ఇన్ 24 అవర్స్ లో బ్యాంక్ అకౌంట్ లోకి గాని లేదా Paytm లోకి గాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు విత్డ్రా చేసుకోవచ్చు మినిమం డిపాజిట్ వాల్యూ 350 రూపాయస్ కిందన ప్రోమో కోడ్ యూస్ చేస్తే డిపాజిట్ వాల్యూ డబుల్ అవుతుంది అంటే 400 టాప్ అప్ చేస్తే 800 అవుతుందన్నమాట కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని డౌన్లోడ్ చేసుకోండి దీంతో పాటు 65000 రూపాయస్ డెమో అకౌంట్ లో పొందండి వీటితో ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ కొత్త స్ట్రాటజీస్ నేర్చుకోండి థింక్ వైస్లీ ఎందుకంటే మీ క్యాపిటల్ రిస్క్ లో పడొచ్చు ఫ్రెండ్స్ నేను బినోమ్ మిస్టి మరి మీరు ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ లింక్ గివెన్ బిలో హలో మధు మధు మనం ఒకసారి కలుద్దామా జస్ట్ వన్ లాస్ట్ టైం హాయ్ మధు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నా వైషు నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా హ్యాపీ ఉన్నా మధు ప్రమోషన్ వచ్చింది అదే నీకు తెలుసు కదా దీనికోసం నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఫైనలీ సాధించేసావు అప్పుడంటే నా వల్ల టైం వేస్ట్ అయింది కానీ ఇప్పుడు ఏ డిస్ట్రాక్షన్ లేదు కదా కొట్టేశావు అది నేను ఎప్పుడు టైం వేస్ట్ అనుకోను మధు ఇన్ఫ్యాక్ట్ ఈ సిటీతో ఉన్న బ్యూటిఫుల్ మెమరీస్ అన్ని నీ వల్ల వచ్చినవే అందుకే వెళ్ళిపోయే ముందు ఒకసారి కలుద్దామని వచ్చాను వెళ్ళిపోతున్నావా ఎక్కడికి ముంబై ప్రమోషన్ వచ్చింది కదా ఓ ఎప్పుడు మరి ప్రయాణం ఈరోజే మార్నింగ్ 4కి ఫ్లైట్ అదేంటి ముందే చెప్పుంటే అరుణ్ని పవన్ తెచ్చేవాడిని కదా లాస్ట్ టైం కలిసినట్టు ఉండేది ఈ లగేజ్ ప్యాకింగ్ షాపింగ్ హడావుడిలో పడి మర్చిపోయాను అన్నట్టు పవన్ కోసం నా డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చాను నిక్కివి తన్వి డ్రాయింగ్స్ ఉండేవని ఎప్పుడు అడిగేవాడు కదా వాడికిచ్చే ఏది మర్చిపోలేదు కదా నువ్వు ప్రతి మూమెంట్ గుర్తుంది మధు నేను కాలేజ్ కారిడార్లో మీ నుంచి పాస్ అయినప్పుడల్లా అరుణ్ వాళ్ళని పేరు గట్టిగా పిలవడం దానికి నువ్వు బ్లెష్ అవ్వడం అండ్ ఆల్సో కాలేజ్కి వచ్చేటప్పుడు నా వెనుక దాకా ఫాస్ట్గా తొక్కుంటూ వచ్చి నా పక్కకి రాగానే అరే వాట్ ఏ కోయిన్సిడెన్స్ కదా ఇద్దరం ఒకేసారి వచ్చామనడం ఇలా అన్ని అది నిజంగానే కోయిన్సిడెన్స్ అమ్మా నేను వచ్చే టైంకే నువ్వు వచ్చేదానివి చా మ్యాచింగ్ షర్ట్స్ మరి నీ బ్యాగ్లో 2-3 షర్ట్స్ వేసుకొని వచ్చి నా కలర్ డ్రెస్ చూసి సేమ్ కలర్కి షిఫ్ట్ అయిపోయేవాడివి అవునా కాదా మళ్ళీ మ్యాచింగ్ అని చెప్పి నేనే నీకు చాక్లెట్ ఇవ్వాలి నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు నేను జెన్యున్గానే మ్యాచింగ్ చెప్పేవాడిని అంతే లేదమ్మా నేను కొన్నిసార్లు అబ్జర్వ్ చేసేదాన్ని నువ్వు వేరే కలర్లో ఉండి సడన్గా నా డ్రెస్ చూసి నా కలర్లోకి షిఫ్ట్ అయిపోయేవాడివి అయినా నువ్వు ఇది లాస్ట్ ఇయర్ చెప్పినట్టున్నావు అవునా నాకైతే గుర్తుకులేదు సరే సరే మన రెగ్యులర్ చెప్పానా హా 2 ఐస్డ్ క్యాప్చినో ఈ ఐస్డ్ క్యాప్చినోని మాత్రం మర్చిపోం కదా హా రమేష్ అంకుల్ క్యాంటీన్లో ఎప్పుడు ఇవే కొనిచ్చేవాడు కదా కవిత మ్యామ్తో మాట్లాడడానికి హెల్ప్ చేస్తామని అన్నట్టు రమేష్ అంకుల్ కవిత మ్యామ్ పెళ్లి చేసుకున్నారంట అవునా సో ఫైనలీ వాళ్ళ ప్రేమ సక్సెస్ అయిందన్నమాట మొన్న అశోక్ చెప్పాడు వాళ్ళ పెళ్ళికి కూడా వెళ్ళాడంట ఓ నైస్ కానీ గుర్తుందా నీకు వాళ్ళ లవ్ స్టోరీ కోసం ఎంత కష్టపడ్డామో ఎందుకు గుర్తులేదు రమేష్ అంకిల్ కవిత మ్యామ్ కోసం రాసిన లవ్ లెటర్స్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మనం కరెక్ట్ చేయడం దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి కవిత మ్యామ్కి ఇవ్వడం ఇంకా వాళ్ళ రూమ్ లో మాట్లాడుకుంటే బయట ఎవరైనా వస్తారేమో అని మనం కాపలా కాయడం నిజంగా అప్పుడు దొరుకుంటేనా కన్ఫర్మ్ మనల్ని కాలేజ్ నుంచి బయటికి పంపించేసేవాళ్ళు అప్పట్లో మన డెడికేషన్ ఎలా ఉండేది మరి కానీ ఒక విధంగా ఆలోచిస్తే
మనం కలవడానికి వాళ్ళే మెయిన్ రీజన్ ఏమో కదా. మేబీ. కానీ మనం అప్పుడు క్లోజ్ అవ్వకపోయి ఉంటే నీకున్న భయానికి నువ్వు ఎప్పటికీ చెప్పుండేవాడు కాదు. మనం రిలేషన్లో ఉన్నప్పుడు కూడా ఆఫీస్లో అందరి ముందు నాతో మాట్లాడాలంటే భయమే నీకు. ప్రేమన్న దగ్గరే భయం ఉంటుందంటారు కదా, అందుకెలా ఉండేవాడినేమో. అబ్బా మాటలు బాగా నేర్చావు. అచ్చు తప్పు, నేర్చావు కాదు నేర్పావు, నీ దగ్గర నుంచేగా నేర్చుకుంది. నాకన్ని మాటలు రావు. అవును నీకు మెరూన్ కలర్ ఇష్టం లేదు కదా, నేను ఎన్నిసార్లు కొనిచ్చినా సరే ఆ కలర్ షర్ట్ వేసుకునేవాడు కాదు. నువ్వు ఉన్నప్పుడు తెలియలేదు కానీ నువ్వు వెళ్ళిపోయాక మాత్రం నీ ఇష్టాలు నాకు చాలా దగ్గర అయ్యాయి వైషు. ఐమ్ సారీ వైషు, నేను ఆ రోజు అలా ఉండకూడదు. చాలాసార్లు ట్రై చేసే తర్వాతకి మళ్ళీ నీకు సారీ చెప్తామని, బట్ ధైర్యం సరిపోలేదు. 1 ఇయర్ బ్యాక్ నేను బాధ పెట్టి ఇయర్ మొత్తం బాధ నేను భరించాను. నువ్వు నన్ను ఆ రోజు అలా అన్నందుకు నేను బాధపడట్లేదు. ఆ రోజు వరకు నువ్వు అవన్నీ నీలో దాచుకున్నావు చూడు, దానికి బాధేసింది. అరే వైషు, నాకు మెరూన్ కలర్ నచ్చదు కొనకు, ఇళయరాజా పాటలు నచ్చో పొద్దు పొద్దున్న పెట్టకు, శాండ్విచ్ నచ్చదు తినిపేయకు అంటే నేను అన్నీ అప్పుడే ఆపేసి నీకు నచ్చిన కలర్ నీకు నచ్చిన సాంగ్స్ పెట్టేదాన్ని. కానీ నువ్వు ఆ రోజు అలా అందరి ముందు బర్స్ట్ అవుట్ అయిపోయేసరికి నేనేదో ఇన్ని రోజులు నిన్ను కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా పార్టీలో అయితే అందరూ నేనేదో క్రైమ్ చేసినట్టు చూశారు, అది ఇంకా హర్టింగ్ అనిపించింది. కానీ తెలుసా వైషు, నువ్వు వెళ్ళిపోయాక మాత్రం రోజు పొద్దున వేలేరాజా సాంగ్స్ వింటున్నా, నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే శాండ్విచ్ే తింటున్నా. నువ్వు ఉన్నప్పుడు తెలియలేదు కానీ నేను తెలియచేయాలి అనుకున్నప్పుడు నా దగ్గర లేవు. అలవాటు అయిపోయి ఉంటుందిలే, అన్ని రోజులు కలిసి ఉన్నాం కదా. అంతేగాని నాకు నీ మీద ఇంకా సేమ్ ఫీలింగ్ ఉందని మాత్రం ఒప్పుకో కదా. నాకు ఆ ఫీలింగ్ వద్దు మధు, దానివల్లే కదా మనం సెపరేట్ అయ్యింది. అయినా చూడు, మనం ఇప్పుడు వరకు మన కాలేజ్ గురించి మాట్లాడినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో, మనం వన్స్ ఎప్పుడైతే మన రిలేషన్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసామో మన మూడ్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఇంకా వదిలే మధు ఈ టాపిక్. మూడ్ స్పాయిల్ అవుతుందని మాట్లాడుకుంటుంటే ఎలా వైషు? వి హావ్ టు సార్ట్ దిస్ అవుట్ రైట్. వై డూ యూ వాంట్ టు సార్ట్ దిస్ అవుట్ రైట్ నౌ? ఈ 1 ఇయర్లో నువ్వు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు కదా. అయినా నేనేదో సరదాగా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఎందుకు ఇవన్నీ? జస్ట్ లీవ్ ఇట్ కదా. ఐ స్టిల్ లవ్ యు వైషు, హౌ కెన్ ఐ లెట్ యు గో లైక్ దట్? మధు, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు, జస్ట్ లవ్ చేస్తున్నావని అస్యూమ్ చేసుకుంటున్నావు అంతే. ఎందుకంటే నేను నీ వల్ల హర్ట్ అయ్యాను కాబట్టి నువ్వు గెలుతూ ఉంటున్నావు. నువ్వు వన్స్ ఇందులోంచి బయటకు వచ్చేస్తే యుల్ బి ఓకే. వైషు నీకు ఎందుకు అర్థం కావట్లేదు అంతా? మధు జస్ట్ కామ్ డౌన్, ఇదంతా ఇంకా వర్కౌట్ అవ్వదు. మనం మళ్ళీ రేపటి నుంచి పక్క పక్క ఏరియాస్లో ఉండం, ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవడానికి. ఆఫ్ కోర్స్ ఉన్నా కలవలేదు, బట్ రేపటి నుంచి మనం డిఫరెంట్ వరల్డ్స్ అండ్ డిఫరెంట్ సిటీస్లో ఉంటాం. అండ్ హలో, హా సన్ని వస్తున్నా 5 మినిట్స్. తను సన్ని, మా ఆఫీస్లో కొలీగ్. యాక్చువల్లీ ముంబైలో మేమిద్దరం కలిసి ఉండబోతున్నాం, అదే చెప్పబోతున్నా. ఎనీవే, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ జాబ్ అండ్ ఫర్ సన్నీ. తను వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి. బట్ మధు, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ యూ. ది బెస్ట్ మెమరీస్ ఇచ్చావు నాకు. ఐల్ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బై ద వే, మెరూన్ కలర్ షర్ట్ నీకు చాలా బాగుంది. కొన్ని గుర్తులు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి, కొన్ని ఎప్పటికీ మనతోనే ఉంటాయి. తన నవ్వులు, తన కోపాలు, తనతో గడిపిన ప్రతి క్షణం ఇప్పటికీ నాతోనే ఉంటుంది.